సో కాస్ దగ్గరకు వచ్చేద్దాము. మీరు తెలుగు ప్రొడ్యూసర్, తెలుగు ప్రొడక్షన్ హౌస్లో ఎందుకు కన్నడ తమిళ్ని మాత్రమే చూస్ చేసుకున్నారు? తెలుగు అమ్మాయిలు కనిపించలేదా? తెలుగు హీరోలు కనిపించలేదా? నా క్వశ్చన్ కాదు, ఆడియన్స్ క్వశ్చన్. సార్ గుడ్ క్వశ్చన్. యాక్చువల్గా తెలుగు వాళ్ళ కోసమే ఫస్ట్ ప్రిఫరెన్స్ అండి. ఇన్ఫ్యాక్ట్ మాకు 1,500 ఆడిషన్స్ వరకు ఆన్లైన్ ఆఫ్లైన్ అప్పుడు కోవిడ్ మన సెకండ్ వేవ్ ఆ టైంలో అవుతున్నాయి అనమాట ఆడిషన్స్. సో ఇక్కడే ఇక్కడే చేసేవాళ్ళం ఆడిషన్స్ కూడా. ఇన్ఫ్యాక్ట్ మనకి సెట్ అయ్యే వాళ్ళు అసలు దొరకలేదండి మన తెలుగులో. అంటే అంత రియలిస్టిక్గా అంటే క్యారెక్టర్ తగ్గట్టు మా డైరెక్టర్ ఇంకా చాలా పర్టిక్యులర్ అనమాట ప్రొడక్షన్ హౌస్తో పాటు. సో చాలా ట్రై చేసాం, చాలామంది ఇచ్చారు ఆడిషన్స్, బట్ మనకి ఇక్కడ అవ్వలేదు. అందుకనే ఇంకా బయటకు వెళ్ళాల్సి వచ్చింది. పర్సనల్గా నాకేంటంటే ఇష్టం లేదు. ఫస్ట్ మనకి ప్రయారిటీ ఇద్దాము, ఎందుకంటే సింగ్ సౌండ్ ఇవన్నీ అనుకున్నాం కదా. అండ్ మన కల్చర్ మనోళ్ళకి ఎక్కువ అర్థమవుద్ది. సో అవ్వలేదు. సో సరే మన తెలుగు స్టేట్స్ కి దగ్గర ఏమి ఉన్నాయంటే చెన్నై. అంటే అమ్మాయి అంత కన్నడ, అంత కన్నడ అయింది, తెలుగు తెలుగు అమ్మాయి లానే ఉంది తెలుగు అమ్మాయి. మరి బాంబేలో నార్త్ అలా ఏం లేదు. నేను సరే కొంచెం పక్కకి వెళ్దామని చెన్నైకి వెళ్ళాం. అండ్ మనకి అది కన్నడ నుంచి అనుష దొరికింది మనకి. ఓకే, వీళ్ళిద్దరు కూడా మళ్ళీ ఆడిషన్స్ లాగా ఇచ్చి ఆ వినోద్ ఏమో మేము సీన్స్ ఇస్తూ, అప్పటికి వినోద్ చాలా పాపులర్ అక్కడ తమిళ్లో, అక్కడ మేము సీన్స్ పంపిస్తాం. తెలుగులో కూడా మంచి పాపులర్ ఉన్నాయి, తెలుగులో కూడా పాపులర్. హీరోగా కాదు, అక్కడ చాలా బిజీగా ఉన్నాడు అనమాట. నాకేంటంటే ఇప్పుడు నీలగిరి మా డైరెక్టర్ వచ్చి చెప్పినప్పుడు దీన్ని ఎందుకు చేస్తాడు మంది ఆల్రెడీ అక్కడ బిజీగా ఉంటాడు కదా అని నా డౌట్స్ నాకు ఉన్నాయి. అండ్ తెలుగు నేర్చుకోవాలి, వీళ్ళు తెలుగు నేర్చుకుంటారా అనేది. సో అలా ఎప్పుడైతే వినోద్ తనే ఇన్వాల్వ్ అయ్యి తను పంపిస్తూ ఉన్నాడు ఈ పలానా ఆడిషన్స్ ఇంకేం ఇంకా ఇంకా ఇంకా, అప్పుడు అర్థమైపోయింది వీళ్ళిద్దరు ఇన్వాల్వ్డ్ అండ్ మన సినిమాకి కావాల్సిన ప్రాబ్లీ యాక్టర్స్ వీళ్ళే అన్నారు. అలా అలా మీరు వీళ్ళని చూస్ చేసుకున్నారు, చూస్ చేసుకున్నారు.